మా యొక్క తండ్రి తండ్రి గతించి ఆదివారం నుంచి ఆదివారం కూడా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి తండ్రి తండ్రి మీ చిత్తంలో ఇంతవరకు నడిపించినందుకు మీకు స్తోత్రాలు నాయన అలాగే తండ్రి ఇంకా మీ ఆత్మీయంగా బలపరచడానికి కొన్ని మాటలు నేర్చుకునే భాగ్యాన్ని మా అందరూ కూడా దయచేసినందుకు మీకు స్తోత్రాలు నాయన ఆత్మీయంగా ఇంక ఎదిగే భాగ్యాన్ని మా అందరూ కూడా దయచేసి తండ్రి మీ మాటల ద్వారా బలపడే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామమున చిన్న ప్రార్థన మనల్ని అడుగుతున్నా తండ్రి ఆమేన్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక వందనాలండి. ఇప్పటి వరకు కూడా దేవుని చిత్తాన్ని బట్టి ప్రార్థన యొక్క అవసరత, ప్రార్థన ఎలా చేయాలి, ఎవరి ద్వారా చేయాలని నేర్చుకున్నామండి. మనం ప్రతి ఆదివారం కూడా దేవుని గ్రంథం నుంచి ఏదో ఒక మంచి మాట, మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచే మాటలు మనం నేర్చుకుంటున్నామని నేను అనుకుంటున్నాను. ఇలా బలపరిచిన క్రమంలో మనం చాలా మంది మనతో పాటు రక్షణలోకి వస్తున్నారు, బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో మనం కూడా వాళ్ళని ఏం చేయాలి, బలపరచాలి. బలపరిచేది ఏంటి, బలపరచాలంటే మన శారీరకంగా బలపడాలంటే ఏం కావాలి, మంచి పోషకాహారం కావాలి, పోషకాహారం. అలాగే ఆత్మీయంగా కూడా మనం బలపడాలంటే మనకు ఉన్న ఒకే ఒక పోషకాహారం వాక్యం. జనరల్గా బాడీకి మనం సుమారు ఒక 80-90 విటమిన్స్ మనం అందిస్తే ప్రతిరోజు మన బాడీకి ఎన్ని విటమిన్స్ అవసరం అంటే సుమారు 114 రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ కావాలి ప్రతిరోజు. ఇంకా 114 దాకా కావాలి. మన బాడీకి 80-90 విటమిన్స్ అండ్ మినరల్స్ ఇస్తే కనుక బాడీలో మిగతా వాటిని అదే తయారు చేసుకోగలరు. అర్థమైందండి? అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మనమంతా కూడా ఆత్మీయంగా బలపడాలంటే ప్రతిరోజు ఒక విటమిన్ ఇవ్వాలి అనే విధంగా ప్రతిరోజు ఒక రకమైన వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. అర్థమైందండి? మనం రక్షణలోకి బాప్తిస్మం వచ్చిన మనందరం కూడా ఆత్మీయంగా ఎక్కువ ఆలోచించాలి. అసలు క్రైస్తవ్యం అనేది ముఖ్యంగా ఆధారపడిన దేని మీద అంటే ఆత్మీయత మీద, ఆత్మీయత మీద మాత్రమే. శారీరకం మీద మాత్రం ఈ క్రైస్తవ్యం అనేది ఆధారపడలేదు. ఇప్పుడు మనం ఎవరైనా ఈ సంఘంలోకి రక్షణలోకి ఎందుకు వచ్చావు అని అడిగితే ఎవరిని, మా అబ్బాయికి జ్వరం తగ్గింది కాబట్టి వచ్చానని చెప్పకూడదు, మాకు ఆస్తి కలిగిందని చెప్పకూడదు. దేవుని వాక్యాన్ని వినటం వలన మాత్రమే నాకు రక్షణ రావడం అనేది జరిగింది, నమ్మడం అనేది జరిగిందని చెప్పాలి తప్ప నాకు ఏదో కలిగిందండి, నేను ఏదో చూశానని మాత్రం చెప్పకూడదు. ఒకవేళ చెప్తే అది ఆత్మీయతకు సంబంధించింది కాదు, అది శరీరానికి సంబంధించింది. శరీరానికి సంబంధించి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆత్మీయ విషయం చెప్తే వాళ్ళకి ఎక్కువ, వాళ్ళు బలపడరండి. శరీరానికి సంబంధించిన విషయాలు చెప్తేనే వాళ్ళు బలపడతారు అనుకుంటారు బలపడ్డామని. అవునా గారు? అంటే మనకి ఏం కావాలి ఇప్పుడు, ఆత్మీయ విషయాలు మాత్రమే కావాలి. శరీరానికి సంబంధించిన విషయాలు మనకి అవసరం లేదు. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది ఆత్మీయతోనే, ఆత్మీయమైన విషయాలతోనే స్టార్ట్ అవ్వాలి. అవునా కదా? అయితే మనం చాలాసార్లు ఈ రక్షణ గురించి విన్నాం. అర్థమైందండి? అంటే మనకి దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు, మనల్ని ఆయన స్వాస్థ్యంగా అంటే ఆయన ఆస్తిగా చూస్తున్నాడు. ఆస్తిగా చూసి మనల్ని ఏం చేస్తున్నాడు, ఆయన కంచె వేసి రక్షిస్తున్నాడు ప్రతిరోజు. అవునా కదా? ఇది ఆత్మీయతకు సంబంధించింది. అవునా కదా? అయితే దేవుడు మనకు కూడా ఒక స్వాస్థ్యం ఇచ్చాడు. ఆ స్వాస్థ్యం ఏంటంటే రక్షణను స్వాస్థ్యం. ఇది ఎవరికి స్వాస్థ్యం, రక్షణ ఎవరికి స్వాస్థ్యం, మనం ఎవరికి స్వాస్థ్యం, దేవునికి ఆస్తి మనం. మనకేమి ఇచ్చాడు, రక్షణను స్వాస్థ్యం ఇచ్చాడు. అంటే మనకేమిచ్చినట్టు, దేవునికి మనం ఆస్తి అయితే మనకు రక్షణ అనేది ఆస్తి. అర్థమైందండి? ఇది మనం ఫిజికల్గా ఆలోచిస్తే అర్థం కాదు, ఇది అర్థమైందండి. ఇప్పుడు మన ఆస్తి అన్న వాటికి దేనికి వెళ్తాం, ఒక స్థలమో ఇల్లో దేనికి వెళ్ళిపోతాం. ఇదేంటి, శరీరానికి సంబంధించింది. రక్షణను స్వాస్థ్యం అంటే ఆత్మీయతకు సంబంధించింది, ఆత్మీయతకు సంబంధించింది. ఇది ఏది, రక్షణ అని స్వాస్థ్యం. ఇది ఎవరికి స్వాస్థ్యం, మనకు స్వాస్థ్యం. మరి ఇప్పుడు ఈ ఆస్తిని కూడా కాపాడుకోవద్దా,
ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఆయన ఆస్తిగా మనల్ని కాపాడుకుంటే మన ఆస్తిగా ఎవరిని కాపాడుకోవాలి? ఇప్పుడు 10వ తరగతి పిల్లలు ఉంటారండి, హాల్ టికెట్ లేకుండా వెళ్తారా? హాల్ టికెట్ లేకోకుండా మామూలుగా హాల్లోకి వెళ్ళగలరా? వాళ్ళు ఎగ్జామ్స్ అయ్యేంత వరకు అదొక ఆస్తిగా పట్టుకుంటారు. ఇంకా నాకు ఏది పోయినా పర్లేదు, కానీ ఇది పోతే నా ఆస్తి పోయినట్టే అన్నట్టు కుదరదు, అవునా కదా? మరి హాల్ టికెట్ లేకుండా మరి హాల్లోకి వెళ్తాం కుదరద్దా? కుదరదండి. అలాగే ఈ రక్షణ అనే స్వాస్థ్యం లేకోకుండా పర్లోకి వెళ్ళడం అనేది కుదరదండి. ఈ ఆస్తి అనేది ఖచ్చితంగా ఉండాలి, క్వాలిఫికేషన్. ఈ క్వాలిఫికేషనే మన ఆస్తి. ఈ ఆస్తి లేనోడు పర్లోకి వెళ్ళడం అనేది కుదరదు. ఇది ఆత్మీయతకు సంబంధించింది, అర్థమైందండి? సో ఈ రక్షణ అనే స్వాస్థ్యాన్ని మనం ఏం చేయాలి? పొందాలి, గట్టిగా లాస్ట్ వరకు కూడా కాపాడుకోవాలి. అయితే మనం ఈ రక్షణ పొందాలని ఏం చేయాలి? జైలాధికారి ఏమన్నాడు? అయ్యా ఈ రాత్రి మేము రక్షణ పొందాలంటే మేమేం చేయాలని అడిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? బాప్తిస్మ ఇచ్చారండి. ఎప్పుడు ఇచ్చారు? ఆ రాత్రే ఇచ్చారు, అవునా కదా? రిజిస్ట్రేషన్, మనం ఏదన్నా ఆస్తి రిజిస్ట్రేషన్ పెట్టుకోమంటే ఏ టైంకి వెళ్తాం? రిజిస్ట్రేషన్ ఎప్పుడు? 10 గంటలకు తీస్తాం రిజిస్ట్రేషన్ ఆఫీస్, అప్పుడు పెట్టుకుంటాం. కానీ ఈ రక్షణ అనే స్వాస్థ్యం పొందుకోవాలంటే ఎనీటైం, అర్ధరాత్ర, రేత్ర, పగల, ఉదయమా, దానికి సమయం అనేది లేదండి. పొలాన్ని పర్టికులర్ ఇప్పుడు 10 గంటల నుంచి 5 గంటల వరకు అలాంటిది ఏమీ లేదు. ఈ రక్షణ అనే స్వాస్థ్యం మీరు ఎప్పుడైనా పొందుకోవాలన్నా సరే, ఎప్పుడైనా సరే ఖచ్చితంగా తీసుకోవచ్చు, అర్థమైందండి? అసలు రక్షణ అనే దానికి మనం గుర్తింపు ఏంటి? మనం రక్షణ తీసుకున్నాము. ఇప్పుడు మ్యారేజ్ అయింది అనుకోండి ఎవరికన్నా ఆడవాళ్ళకి, ఏం ఏం గుర్తుంటుంది? పసుపు తాడు, అవునా కదా? అలాగే మనం కూడా దేవుళ్ళకి మనం ఆయన స్వాస్థ్యంగా మారాము అని గుర్తుగా ఏముండాలి? రక్షణ. ఆ రక్షణని ఎలా ఇస్తున్నారంటే దేవుడు దానికి ఒక గుర్తు పెట్టాడు, ఆ గుర్తు పేరే బాప్తిస్మం, అర్థమైందండి? చాలాసార్లు మనం విన్నాం ఈ విషయాన్ని, బాప్తిస్మం గురించి చాలాసార్లు మనం విన్నాం లేదా? విన్నాము, నేర్చుకున్నాం. నేర్చుకున్న తర్వాత మనం అంతా కూడా బాప్తిస్మం తీసుకొని రక్షణలోకి వచ్చాం, అవునా కదా? అయితే ఇక్కడ మనందరికీ తెలుసు బాప్తిస్మం అంటే ఏంటి. బాప్తిస్మం అంటే ఏంటి? సమాధి చేయబడటం, క్రీస్తుతో కూడా తిరిగి లేపబడటం. ఇప్పుడు మనం పోయిన వారం కాకుండా అత్త ముందు వారం ఒక విషయం చూసాం, దేవుడు మన రక్షణలో వచ్చిన ప్రతి ఒక్కరికి ఏం వేశాడు? ఆయన కంచె వేశాడు. అయితే కంచె వేసినప్పుడు అపవాది వచ్చి ఎవరిని అడిగింది? దేవుని ఎవరి గురించి అడిగింది? ఏవు గారి గురించి అడిగింది. నువ్వు కంచె తీసేస్తే నేను ఎంటర్ అవుతాను, అసలు అతని విశ్వాసం ఎంత ఉందో నీకే చూపిస్తాను అంది. ఓకే, తర్వాత శిష్యుల దగ్గరకు వచ్చిన శిష్యులతో కూడా యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు? ఏమన్నాడు? మిమ్మల్ని సాతాను కోరుకుంది దేనికోసం? గోధుల వలె జల్లించడానికి. అంటే అక్కడ ఎవరు కోరుకుంది? సాతాను యోగులు గారు కోరుకుంది. ఇక్కడ ఏమని కోరుకుంది? ఏమని కోరుకుంది? కంచి తీసేమని కోరుకుంది. సో వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? కంచిలో ఉన్నారు, రక్షణలో ఉన్నారు. బాప్తిస్మం తీసుకొని ఒక కంచె ఒక రక్షణలో ఉన్నారు, అర్థమైందండి? తర్వాత యేసుక్రీస్తు ప్రభువు కూడా చనిపోయే ముందు ఏమన్నారు? నా తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడని అడుగుతాడు. ఎందుకని? మన కోసం, అవునా కదా? మనకి రక్షణ కోసం ఆయన చేయని విడిచిపెట్టేసాడు, అవునా కదా? ఇప్పుడు యోబు గారి దగ్గర కంచి తీసాడండి, తీసేసాడా లేదా? ఇప్పుడు దేవుడు హ్యాపీగా ఉన్నాడా లేదా? హ్యాపీగా ఉన్నాడా లేదా? మరి శిష్యుల దగ్గర కూడా కంచి తీసేసాడు, తీసాడా లేదా? హ్యాపీగా ఉన్నాడా లేదా?
మరి కొంతమంది విశ్వాసంలో ఉన్నాం అనుకుంటారు రక్షణలో ఉన్నాం అనుకుంటారు మరి వాళ్ళ కూడా కంటిన్యూ చేశారు అనుకోండి దాపిది ఉంటాడు దేవుడు వాళ్ళ వల్ల అర్థమైందండి కంచి దేవుని ఆశ్రయించి ఆయన ఎందు భయభక్తులు గల వారికి మాత్రమే కంచె తీసేసినప్పుడు వాళ్ళు కూడా విశ్వాసం మీద నిలబడినప్పుడు మాత్రమే దేవుడు హ్యాపీగా ఉంటాడు అర్థమైందండి అయితే మాప్పుడు మనం బాప్తిస్మ గురించి ఏం అర్థం చేసుకున్నప్పుడు బాప్తిస్మ అనగా సమాధి చేయబడటం తిరిగి క్రీస్తుతో కూడా లేపబడటం అండి అవునా కదా మరి ఎవరు లేపబడతారు ఎవరు లేపబడతారు రక్షణలో ఉన్న వారు మాత్రమే లేపబడతారు మరి అందరూ లేపబడతారా ఇప్పుడు ఇప్పుడు మనకి బాప్తిస్మ అనేది సమాధి కార్యక్రమానికి రెండు సేమ్ లా కనబడతాయి మరి సమాధిలో ఉన్న ప్రతి ఒక్కరు లేస్తారా ఇప్పుడు మనం ఒక అంటే రక్షణలో ఉంటే లేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఒక 100 కింద పాత పెట్టాం అనుకోండి 100 కింద మొలగొస్తాయా 100 కింద మొలగొస్తాయా ఏదైతే సరైన నేలలో పడి సరిగా నీరందుకొని ఉన్నాయో ఆ గింజలు మాత్రం వస్తాయి అన్ని గింజలు రాలేవు ఇప్పుడు యేసుక్రీస్తు అనే ఒక రక్షణలో మీరు పాతిపెట్టబడితేనే మీరు తిరిగి లేస్తారు నేను ఏం చెప్పాను ప్రసాద్ ఏం చెప్పాడు అక్కడ యేసుక్రీస్తు నామంలో మాత్రమే మనం ప్రార్థన చేయాలి ఆయన నామం కాకుండా వేరే నామంలో చేస్తే ఆ ప్రార్థన చేరుద్దా మరి మనం నీటిలో పాతి పెట్టబడేమో అన్నా కూడా మళ్ళీ తిరిగి లేస్తామా ఏ క్రీస్తు ద్వారా యేసు క్రీస్తు అనే రక్షణలో మాత్రమే మనం తిరిగి లేస్తాం మరి ఇప్పుడు మనం ఏం చేస్తాం కొంతమంది రెండోసారి బాప్తిస్మ తీసుకుంటాం వచ్చా అని అడుగుతారు అర్థమైందండి అది పాయింటేగా ఇప్పుడు కరెక్ట్ గా మన లెటర్ వెళ్ళాలంటే ఎక్కడ పోస్ట్ చేయాలి ఎక్కడైతే పర్టికులర్ గా పర్సన్ ఎవరైతే వెళ్తారో అలాగే చేయాలి ఇప్పుడు మన ప్రార్థన ఎవరి నామం చేస్తే వెళ్తే యేసుక్రీస్తు నామం కరెక్ట్ గా చేస్తేనే ఇప్పుడు తెలియకుండా అడ్రస్ తెలియకుండా చేసాం కరెక్ట్గా వెళ్ళొద్దు అంటారా వెళ్ళ కదా మరి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి దాన్ని మళ్ళీ వెయ్యాలండి మరి ఇప్పుడు రెండోసారి బాప్తిస్మ తీసుకోవచ్చా రెండోసారి ఒకసారి దాని ఒకసారి చిన్న రెఫరెన్స్ చూద్దాం అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 1వ వచనం చూడండి అపొల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు ప్రై ప్రదేశములో సంచరించి ఎఫెసులకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారు వారిని అడగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పేది అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితిరని అడగగా వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి ఇప్పుడు వీళ్ళకి బాప్తిస్మం అనగానే ఏం తెలుసు అంటే యోహాను నాకు ఆయన ఉన్నాడు బాప్తిస్మ ఇస్తున్నాడు ఆయన నీళ్ళలో ముంచాడు మేము మునిగాం అదొకటి తెలుసు వీళ్ళకి ఏం తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న సంగతే తెలియదు పరిశుద్ధాత్ముడు అనే సంగతి తెలియకోకుండా వాళ్ళు బాప్తిస్మ తీసుకున్నారు ఇప్పుడు లెటర్ వెళ్ళాలి ఎవరు ఏ వ్యక్తికి వెళ్ళాలో ఆ వ్యక్తి తెలియకోకుండానే లెటర్ పంపించేశారు లెటర్ వెళ్ళద్దా ఇప్పుడు ఆ లెటర్ వల్ల ఉపయోగం ఉందంటారా లెటర్ వల్ల ఉపయోగం లేదండి లెటర్ వల్ల ఉపయోగం లేనప్పుడు రాయడానికి పెట్టిన పెన్ను వేస్ట్ టైం వేస్ట్ పేపర్ వేస్ట్ ఒక పోస్ట్ వాళ్ళు పంపించే డిపార్ట్మెంట్ వాళ్ళ టైం కూడా వేస్ట్ అయిపోతుంది మరి వేస్ట్ అయినప్పుడు ఆ లెటర్ వల్ల ఉపయోగం లేనప్పుడు ఆ టైం వేస్ట్ అయినప్పుడు
మనకి ఏమ ఉపయోగం ఉండదంటారా ఏ ఉపయోగం లేదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే జాగృతంగా దాన్ని ఏం చేయాలి ఎవర్కైతే వెళ్ళాలో వాళ్ళు పంపించే విధంగా మనం చేయాలి అంటే ఇప్పుడు రెండు సార్లు పంపించాలంటారా వద్దంటారా పంపించాలి కదా ఇప్పుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయకపోతే ఆ ప్రార్థన వెళ్ళదా వెళ్ళదు వెళ్ళినప్పుడు ఆ ప్రార్థన ఏమైంది వేస్ట్ అయ్యేది మరి తెలుసుకొని ఇప్పుడు చేయాలా వద్దా తెలుసుకున్న తర్వాత చేయాలా వద్దా లేదు అప్పుడు ఎవరికో చేసేసాము అదే వెళ్ళిపోద్దాం అనుకుంటావా వెళ్ళదు కదా వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి మనం ఖచ్చితంగా నేర్చుకొని చేయాలి మరి ఇప్పుడు మనందరం ఇక్కడికి వచ్చాము బాప్తిస్మ తీసుకొని ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ కూర్చున్నాం ఫస్ట్ బాప్తిస్మ తీసుకున్న ఫస్ట్ రోజు నుంచి ఇలాగే ఉన్నాం మనం అదే నాలెడ్జ్ అదే ఆలోచన ఉందా చాలా మారిపోయాం మారిపోయాం లేదా ఇంకా చెప్పాలంటే వాక్యంలో ఇంకా స్టెప్ బై స్టెప్ ఎక్కుతున్నాం అంటే ఎంత నేర్చుకున్నా సరే ఇంకా 10 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు ప్రసాద్ చెప్పినట్టు కొత్త విషయాలు వస్తానే ఉంటాయి అంటే మన ఆలోచన విధానం మారిందా లేదా మారినప్పుడు కొన్ని విషయాలు మనం మార్చుకున్నాం అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందంటే ఆల్రెడీ ప్రింట్ చేసేసుకున్నాం కొన్ని విషయాలు ఆ ప్రింట్ చేసుకున్న విషయాలు కూడా మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మార్చుకుంటున్నాం అంటే ఎందుకు మార్చుకుంటున్నాం మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మార్చుకోవాల్సిన అవసరం లేకపోతే మార్చుకోవాల్సిన అవసరం లేదు ఇంకా అవి ఎలా ప్రింట్ చేయాలి ఉంటే సరిపోద్ది మరి ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో తెలియదు వీళ్ళు ఏమని ప్రింట్ చేసుకున్నారు బాప్తిస్మ ఇచ్చాను బాప్తిస్మ ఇచ్చాడు మేము తీసుకున్నాం పరిశుద్ధాత్మ గురించి మాకు తెలియదు అందరు కూర్చొని మొగలేసి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మేము ప్రార్థన చేసాం వాళ్ళని చూసి మేము చేసాం వాళ్ళు ఎవరు చేస్తున్నారో మేము ఎవరు చేస్తున్నాం ఇప్పుడు తెలియదు అర్థమైందండి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేయాలి అసలు ఎవరికి చేయాలి కూర్చొని నేర్చుకొని ఫస్ట్ అప్పుడు చేయాలి ఇప్పుడు 10 మంది చేస్తున్నారండి నేను యేసుక్రీస్తు నామం ఆయన తండ్రి నామం ఇంకోనా పరిశుద్ధాత్మ నామం ఇంకో వేరే నామాలు చేస్తున్నారు సో ఎవరెవరు చేస్తున్నారో తెలియదు ఇప్పుడు మన ఏం చేయాలి 10 మంది కూర్చొని నువ్వే నామాలు చేస్తున్నావు నేనే నామాలు చేస్తున్నా అసలు ఎవరు చేయాలి అసలు ఎవరు చేయమని చెప్పారని క్లియర్గా తెలుసుకొని అప్పుడు చేయాలి అప్పుడు కరెక్ట్గా వెళ్ళుద్ది అన్న కదా సో ఇలా పరిశుద్ధాత్మనే తెలియనప్పుడు ఆ యొక్క బాప్తిస్మ అనేది చెల్లుద్దా చెల్లదండి మరి చిన్నపిల్లలకి కూడా బాప్తిస్మ ఇస్తున్నారు ఈ రోజులో పరిశుద్ధ వాళ్ళకి పరిశుద్ధాత్మ ఎవరో తెలుసా అవునా కదా ఏమీ తెలియదు వాళ్ళకి బాప్తిస్మ చిన్నపిల్లప్పుడు ఇచ్చారండి ఉదాహరణకి నేను 5వ తరగతి చదువుతున్నా అప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి సుమారు 10 సంవత్సరాలు ఉంటాయి 10 సంవత్సరాల అప్పుడు పరిశుద్ధాత్మ ఎవరు యేసుక్రీస్తు ఎవరు ఏమి తెలుసుదా పాపం అంటే ఏంటి పుణ్యం అంటే ఏంటి తెలుసుదా తెలీదు తెలియకోకుండా తీసుకెళ్ళి మా పాస్టర్ గారు ముందుగానే తీసుకెళ్ళి బాప్తిస్మ ఇచ్చేశారు అంటే నేను సరి అయిన నిర్ణయం తీసుకున్నానండి అది తీసుకున్నానంటారా తీసుకోలేదండి ఇప్పుడు నేను పెరిగి పెద్దవాడిన తర్వాత అసలు రక్షణ అంటే ఏంటి ప్రార్థన అంటే ఏంటి బాప్తిస్మ అంటే ఏంటి నేను దేనికోసం తీసుకుంటున్నాను ఏ పర్పస్ కోసం తీసుకున్న తర్వాత తెలిసిన తర్వాత ఇప్పుడు నేను తీసుకుంటున్నాను తీసుకోవాలా వద్దా తీసుకోవాలని ఇక్కడ వాకింగ్ చెప్తుంది అపోస్తలు కార్యాలు నేను 5వ తరగతిలో తీసుకున్నానండి బాప్తిస్మ అని నేను అన్నాను అనుకోండి తీసుకొచ్చి మరి ఎలా తీసుకున్నావు అని అడుగుతారు ఎలా తీసుకున్నావు ఈ పరిశుద్ధాత్మను తెలుసా అని అడుగుతారు యేసుక్రీస్తు తెలుసా అని అడుగుతారు తండ్రి తెలుసా మరి ఏ నామంలో తీసుకున్నావు మా పాస్టర్ గారు ఇచ్చారు నేను తీసుకున్నాను అవునా కదా సో ఎన్ని తెలుసుకొని ఇప్పుడు నేర్చుకోప్పుడు ఇప్పుడు నేర్చుకొని అసలు బాప్తిస్మ ఎందుకో తెలుసుకొని ఇప్పుడు కరెక్ట్గా తీసుకొని ఇప్పుడు ఇచ్చేయని చెప్పాడు ఇప్పుడు తీసుకోవాలా వద్దా అంటే ఈ అపోస్తల కార్యాల ప్రకారం తీసుకోవాలి అవునా కదా ఇప్పుడు ఏ బాప్తిస్మ ఇది ఫిజికల్గా జరిగేది ఫిజికల్గా చిన్నప్పుడు నాకు తెలియకుండా ఇచ్చారు అవునా కదా తెలియకుండా ఇప్పుడు తెలుసుకొని ఇస్తున్నా ఇది ఫిజికల్గా
రెండోసారి బాప్తిస్మం ఏ సందర్భంలో తీసుకోలేదు అర్థమైందండి ఏ సందర్భంలో తీసుకోలేదు మనకు తెలియనప్పుడు బాప్తిస్మం తీసుకుంటే ఇప్పుడు నేను తెలుసుకొని బాప్తిస్మం తీసుకున్నాను ఇంకో ప్రార్థన చేసిన తర్వాత అక్కడ ఏం చెప్పారు నువ్వు ఏ నామాలు తీసుకున్నావు అడిగారు అడిగారు అనుకోండి ఇక్కడ ఆల్రెడీ అన్నీ నేర్చుకున్నాను నేను అన్నీ తెలుసుకొని నేర్చుకున్నా మళ్ళీ ఆ సంఘానికి వెళ్ళాను కాబట్టి ఆ సంఘంలో సభ్యత్వం తీసుకోవడానికి తీసుకున్నాను అనుకో కుదురుద్దది అంటే సందర్భాన్ని ఆలోచించాలి ఇప్పుడు లెటర్ అనేది ఓకే ఇప్పుడు ప్రస్తుతం చెప్పినట్టు ఇప్పుడు మనకి మన రోడ్డు మనకి రోడ్డు కావాలి అర్థమైంది మన కలెక్టర్ గారికి ఇప్పుడు లెటర్ రాయాలి మాకు రోడ్డు కావాలని లెటర్ రాసాం రోడ్డు వేసిన తర్వాత మళ్ళీ రోడ్డు కావాలని లెటర్ రాస్తామా రాయింది కదా ఆల్రెడీ నువ్వు అన్ని తెలుసుకొని బాప్తిస్మం తీసుకున్న తర్వాత వేరే సంఘంలోకి వెళ్ళి మరి సభ్యత్వం కోసం బాప్తిస్మం తీసుకున్నావు అంటే అసలు నీకు బాప్తిస్మం యొక్క విలువ తెలిసిందంటారా మరి బాప్తిస్మం యొక్క విలువ తెలియనప్పుడు నువ్వు బాప్తిస్మం తీసుకున్న అవసరం అంటారా అంటే అతను అతి ఆత్మీయత లేదు ఆత్మీయతకు సంబంధించిన విషయాలే ఆయన హృదయంలోకి వెళ్ళలేదన్నమాట అలాంటి వ్యక్తికి రెండోసారి బాప్తిస్మం అక్కర్లా మరి ఎలాంటి వ్యక్తి కావాలి బాప్తిస్మం అంటే ఏంటో తెలియదు ఎవరి నామాలో తీసుకోవాలో తెలియదు బాప్తిస్మం తీసుకోవడం వల్ల వచ్చే లాభాలు అంతకంటే తెలియదు ఒకవేళ బాప్తిస్మం తీసుకున్న వ్యక్తికి ఆత్మీయంగా అర్థమైతే ఏం చేస్తుంది ఒకసారి కలిసి చూద్దాం కొలసి పత్రిక రెండు పన్నెండు ఆయనతో కూడా పాతి పెట్టబడి బడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి అంటే యేసుక్రీస్తు మరణం ద్వారా కూడా మనం అప్పుడు బాప్తిస్మం తీసుకుంటే యేసుక్రీస్తు వారి మరణం కూడా మనం పాలి భాగస్వామి ఆయనతో కూడా పాతి పెట్టబడి తిరిగి లేచామని అర్థం అవుతుంది మరి తిరిగి లేచిన మనం తిరిగి లేచిన వారు మనం అయితే మరి ఆత్మీయంగా మనం ఎలా ఉండాలి అదే విషయాన్ని కొలసి పత్రిక మూడో అధ్యాయం చూడండి కొలసీలకు మూడో అధ్యాయం ఒకటి నుంచి చూడండి లేపబడిన వారైతే పైన ఉన్న వాటినే వెతుకుడి అక్కడ క్రీస్తు పైన ఉన్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు ఎందుకనగా మీరు మృతి పొందుతుంది ఆత్మీయంగా మీరు బాప్తిస్మం తీసుకొని ఉంటే అన్ని తెలుసుకొని మీరు ఎలా ఉంటారంటే క్రింద ఉన్న వాటిని మీరు ఎతకరు పైన ఉన్న వాటిని మాత్రమే ఎతుకుతాడు ఎందుకంటే మీరు చనిపోయి మీ జీవం ఎక్కడ ఉంది క్రీస్తు కూడా ఉందండి మనం అన్ని తెలుసుకొని బాప్తిస్మం తీసుకొని ఆత్మీయంగా ఉంటే కనుక మనం ఏం వెతుకుతాం పైన ఉన్న వాటిని వెతుకుతామండి క్రింద ఉన్న వాటిని వెతకం ఎందుకంటే ఆల్రెడీ ఆత్మీయ విషయం మీరేం చెందారు మృతి పొందారు ఆత్మీయంగా మనం మృతి పొందితే కింద ఉన్న వాటిని వెతకం ఆత్మీయంగా మృతి పొందకపోతే కింద ఉన్న వాటిని వెతుకుతామండి అవునా కదా మరి పైన ఉన్న వాటిని వెతకాలంటే మనం ఏం చేయాలి బాప్తిస్మం తీసుకున్న మనం అందరం ఏం వెతకాలి కింద ఉన్న వాటిని వెతకాల క్రీస్తుతో కూడా మీరు మృతి చెందితే కనుక మీరేం చేయాలి పైన ఉన్న వాటిని వెతకాలి క్రింద ఉన్న వాటిని వదిలేయాలి ఎందుకంటే మనం కూడా క్రీస్తు కూడా మృతి పొందితిమి మన జీవం ఎక్కడ ఉంది క్రీస్తుతో కూడా ఉందండి అపొస్తలుల కార్యాలు 11:16 అప్పుడు పౌలు ఆయనతో బాప్తిస్మం ఇచ్చిన కానీ
పరిశుద్ధాత్మ పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని. సరిపోద్దండి. ఇక్కడ ఈయన ఏమన్నాడంటే యోహాను గారు ఎలా ఇచ్చారు, నీళ్లతో బాప్తిసం ఇచ్చారంట. కానీ దేంతో పొందుకోవాలి, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకోవాలి. మనం నీళ్ళ తీసుకున్న తర్వాత మన బాప్తిసం ఎక్కడ తీసుకోవాలి, మరి పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకోవడం అంటే ఏంటి, పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకోవడం అంటే ఏంటి. ఇదే విషయాన్ని మా మత్తయి సువార్త చూద్దాం ఒకసారి, 3:4 నుంచి చూద్దాం. యోహాను దట్టియు ధరించుకుని వాడు అడవి తేనెయు ఆ సమయమున యెరూషలేము వారును యోధ్యా వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు చూసి సర్ప సంతానమా మారు మనసుకు తగిన ఫలము ఫలించుడు. తర్వాత అబ్రహాము తండ్రి అని మారు మనసు నిమిత్తము బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను, పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను, అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును, బాప్తిసం ఇచ్చును. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరిలోకి ఒక వరం వస్తుంది. ఏంటది, పరిశుద్ధాత్మను వరం వస్తుంది. అంటే మనం నీళ్ళలో బాప్తిసం తీసుకున్న తర్వాత మనకు ఫస్ట్ వచ్చేది ఏంటి, పరిశుద్ధాత్మ వరం వస్తుందండి. అలాగే పెంతెకోస్త పండుగ దినమున వాళ్ళకి ఏమొచ్చింది, పరిశుద్ధాత్మ నిండిన వారే మాట్లాడు. వాడికి ఏం జరిగింది, పరిశుద్ధాత్మ పొందుకున్నారండి. అంటే పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకున్నారని మనకు అర్థమవుతుంది. తర్వాత యోహాను గారు చెప్పిన సందర్భంలో ఇంకో రకంగా తీసుకుంటారని చెప్పారు. ఎలాగా, అగ్ని, అగ్నిలో కూడా బాప్తిసం తీసుకుంటారని చెప్పారు. ఎవరిస్తారు ఈ అగ్నిలోను, అగ్నిలో బాప్తిసం ఎవరిస్తారు, యోహాను గారు ఇస్తారా. యోహాను గారు ఏమంటారంటే, నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తాను, ఆ నేనక వచ్చి ఎవరిస్తారు, నేనక యేసుక్రీస్తు ప్రభు వారు మన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీ బాప్తిసం ఇస్తా అన్నాడు. అంటే యోహాను గారు ఎవరా, అగ్నిలో యోహాను గారు ఎవరని అర్థమైంది. నీళ్ళలో బాప్తిసం ఇచ్చిన తర్వాత మనకేమొస్తుంది, పరిశుద్ధాత్మ వస్తుంది. సో దీన్ని బట్టి మనకేమర్థమైంది, పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా తీసుకున్నాం. మరి ఇప్పుడు అగ్నిలో బాప్తిసం తీసుకోవడం అంటే ఏంటి, అర్థమైందండి మీకు. ఇప్పుడు ఇంకా పేతురు గారు ఏమన్నారు, ఇంకా అపొస్తలుల కార్యాలు మీరు పరిశుద్ధాత్మ తెలీదా, తెలీదు కాబట్టి ఏం చేయాలి, మీరు మళ్ళీ బాప్తిసం తీసుకోవాలి. మరి మనకు అగ్ని బాప్తిసం తెలియదు, తెలుసా, అగ్ని బాప్తిసం తెలుసా, తెలియదు. మరి అగ్ని బాప్తిసం గురించి మనం క్రైస్త సమాజంలోకి వెళ్ళి అడిగాం అనుకోండి, ఒక్కొక్కరు ఒక రకమైన ఆన్సర్ ఇస్తున్నారు. కొన్ని చూద్దాం. ఇప్పుడు అగ్ని బాప్తిసం అంటే ఏంటి, అర్థమైందండి. అగ్ని బాప్తిసం అంటే ఏంటి చూసిన తర్వాత మనం అగ్ని కూడా బాప్తిసం తీసుకోవాలా ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యాలు చూడండి, అపోస్తల కార్యాలు 2:1 వచ్చింది.
పెంతుకోస్తు పండగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా సరిపోతుంది. అగ్ని జ్వాలల వంటి నాలుకలు వారి మీద విభాగింపబడి జ్వాలలుగా వారి మీద వాలింది కాబట్టి వాళ్ళు ఏం చేశారనుకుంటున్నారు కొంతమంది క్రైస్తవులు, వాళ్ళకి అగ్నిలో బాప్తిసం వచ్చేసింది అనుకుంటున్నారు కొంతమంది క్రైస్తవులు. పెంతుకోస్తు దినమున అగ్ని జ్వాలలు వాళ్ళ మీద వాలినప్పుడు వాళ్ళకి ఏమొచ్చిందంటే అగ్ని బాప్తిసం వచ్చేసిందని కొంతమంది అనుకుంటున్నారు. అర్థమైందండి? ఇంకొంతమంది అనుకుంటున్నారు చూద్దాం. ఒకటో తెస్లోనిక ఐదు పంతొమ్మిది ఆత్మను ఆర్పకుడి సరిపోద్దండి. ఆత్మను అంటే ఆత్మార్పణ అంటే మీలో ఉన్న ఆత్మని ఆర్పేయవద్దు. అంటే మనం ఆత్మను ఎప్పుడు కూడా ఒక మంట మండద్ది, ఆ మంట మీరు ఎప్పుడు కూడా ఆర్పవద్దు. అంటే ఇలా మండటం వల్ల మీలో ఉన్నది ఏంటది? అగ్ని బాప్తిస్మం అన్నారు కొంతమంది. మీలో ఉన్న ఆత్మని ఆర్పకోవడం ఉండడమే అగ్ని బాప్తిస్మం అని కొంతమంది అనుకుంటున్నారు. మరొకటి చూద్దాం, ఇర్మియా గ్రంథం ఇరవై మూడు అధ్యాయం 29 వచనం. నా మాట అగ్ని వంటిది కాదా? సరిపోతుంది. నా మాట అగ్ని వంటిది కాదా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు గారు మనకి ఏమి ఇవ్వడానికి వచ్చారు? తండ్రి దగ్గర ఏదైతే బోధ ఉన్నాడో ఆ బోధనే ఆ మాటలు అందించడానికి వచ్చాడు. ఆ మాటలు ఎలా ఉన్నాయంటే అగ్ని వంటిది కదా. అంటే ఆయన మాటల్లో మనం ఉండడమే అగ్ని బాప్తిస్మం అని మరికొందరు అన్న. అర్థమైందండి? ఇంకోటి చూద్దాం, లోక స్వార్థ 12:49. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని పండబడని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరే వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానం కలగజేయ వచ్చితిని మీరు తలంచుచున్నారా? కాదు కాదు, భేదమునే కలగజేయ వచ్చితనని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో ఐదుగురు వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురుకి విరోధంగా ఇద్దరు ఉందరు. తండ్రి కుమారుని కుమారునికి కుమారుడు తండ్రికి తల్లి కుమార్తెకును అత్త కోడలికి కోడలు అత్తకును విరోధులుగా ఉందరని చెప్పాను. ఇక్కడ ఎందుకు వచ్చిన చెప్తానంటే భూమి మీద నేను అగ్ని వేయ వచ్చితిని. ఈ అగ్ని వేసినప్పుడు ఎలా ఉంటారంటే ఇంట్లో ఐదుగురుంటే ఇద్దరు ముగ్గురి మీద తండ్రి కుమారుడి మీద విరోధంగా అయిపోతారంట. ఎప్పుడు? అగ్ని వేసినప్పుడు. అంటే ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు రక్షణలోకి వచ్చిన వారు అయితే రాని వాళ్ళు అయితే ఈ విధంగా ఉంటే కనుక ఏమైనట్టంటే వాళ్ళ మధ్య అగ్ని రేగుతుంది కాబట్టి వాళ్ళకి ఏమన్నట్టు అగ్ని బాప్తిస్మం జరుగుతుందని అని కొంతమంది అనుకుంటున్నా. అర్థమైందండి? ఇంకోటి చూద్దాం, ఒకటో పేతురు 4:12 వచ్చింది. ప్రియులారా ప్రియులారా
మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపోతు. అంటే మీకు కొన్ని శ్రమలు వస్తాయి, ఆ శ్రమలు ఎలా ఉంటాయి, అగ్నిలా ఉంటాయి. ఈ శ్రమలో ఉండటమే మీరు అగ్ని బాప్తిస్మం అని కొందరు అంటున్నారు. అగ్ని వంటి శ్రమలు పొందడమే అగ్ని బాప్తిస్మం అని ఇంకొందరు అంటున్నారు. అవునా కదా? మరి ఈ అగ్ని, ఈ అగ్ని దేవుడు ఇంకో రకంగా కూడా చూపించాడు. దేవుని సన్నిధి కూడా ఎలా ఉంది? ఇప్పుడు మోషే గారితో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాడు? అవునా కదా? దహించు అగ్ని ఎవరు? అంటే దేవుణ్ణి కూడా ఎలా చూపించాడు? అగ్నిలాగే చూపించాడు. అవునా కదా? నా పోయినసారి నిజమైన ద్రాక్ష వాళ్ళ గురించి చెప్పినప్పుడు ప్రసాద్ డౌట్ చెప్పు, ఏంటది? గురుగులు గోధుమలు, గురుగులు ఏం చేశాడు? అగ్నిలో కాల్చేశాడు. అంటే ఇక్కడ దేవుడు ఎలా కనపడుతున్నాడు? ఇక్కడ అగ్నిలాగే కనపడుతున్నాడు. ఒకసారి చూద్దామండి ఆది కాండం నిర్గమకాండం చూద్దాం. నిర్గమకాండం 13:21 చూద్దాం. వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభమును వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములో ఉండి వారికి ముందుగా ఎవరు అగ్ని స్తంభం? దేవుడు అగ్ని స్తంభముగా ఉన్నాడండి. అగ్నిగా స్తంభంగా ఉండి వాళ్ళకి రక్షణగా ఉన్నాడండి. అవునా కదా? అయితే ఇప్పుడు మనం ఎన్ని చూసాం కదా, దేవుడు కూడా ఎలా కనిపించాడు? అగ్నిలాగానే కనిపించాడు. అవునా కదా? ఆయన సన్నిధిని కూడా ఎలా చూపించాడు? అగ్నిలాగే చూపించాడు. ఒకసారి ఆది కాండం 19:24 చూడండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమును కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనం చేసాను. అంటే అగ్ని ఎలా కనపడుతుంది అంటే దేవుని ఉగ్రత రూపంలో కూడా కనపడుతుంది. అవునా కదా? మనం ఫస్ట్ నుంచి చూసుకున్న అన్నింటిలో అగ్ని అనేది కామన్ గానే ఉంది. అగ్ని శ్రమలు ఉన్నాయా? తర్వాత ఆయన సన్నిధి ఇక్కడ ఎలా కనపడింది? పెంతుకొస్త ఏమైంది? జ్వాలలో వచ్చింది. మరి ఆయన ఉగ్రత కూడా మరి అగ్నిలా కనపడుతుంది కదా. ఉగ్రత కూడా అగ్నిలాగా కనబడుతుంది. మరి వీటన్నిటిని బట్టి అగ్ని బాప్తిస్మం అనగానే ఇది అనుకోవచ్చు, మనం అనుకోవచ్చు అంటారా? దీనికోసం మరో ఒకసారి మత్తయి సువార్త మరో ఒకసారి చూద్దామండి. 5 ఆ సమయం యెరూషలేము వారును యూదయ వారును యొర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తన పాపమును ఒప్పుకొనుచు యోర్దాని నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండ్రు. ఎవరు? ఇజ్రాయేలు అందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు? తమ పాపమును ఒప్పుకొని బాప్తిస్మం పొందుతున్నారు. ఓకే, ఇంతవరకు ఓకే. ఇక్కడ వరకు కూడా యోహాను గారు ఏం మాట్లాడారా? ఏమి
మాట్లాడలేదు. తర్వాత అతడు పరిసయ్యులను సద్దుకయ్యులను అనేకులు బాప్తిసం పొందుట చూసి సర్ప సంతానం అని ఎప్పుడు అన్నాడు? అంతకుముందు వచ్చిన వాడు అందరికి పాపాన్ని ఒప్పుకొని ఏం చేస్తున్నారు వాళ్ళు? బాప్తిసం తీసుకున్నారు. ఓకే ఓకే తీసుకున్నారు. అక్కడ వరకు ఏం మాట్లాడారు? ఇప్పుడు ఎవరు వస్తున్నారు వీళ్ళందరూ చూసి? వీళ్ళందరికీ ఎవరో చెప్పారు ఏంటి అక్కడ బాప్తిసం చేస్తున్నాను, బాప్తిసం ఇస్తున్నాడు, ఏదో నీళ్ళ ముంచేస్తున్నాడు, అవునా కదా? ఏదో మంచి జరుగుతుందని ఆ సంగతి తెలిసారు. వీళ్ళేం చేస్తున్నారు? పరిచయాలు సర్దుకాయలు వాళ్ళు వచ్చేస్తున్నారు. మరి పరిచయాలు ఎలాంటి వాళ్ళు? మేమందరికంటే నీతి మంత్రం అనుకున్న వాళ్ళు పరిచయాలు. మరి సర్దుకాయలు ఎవరు? అసలు యేసుక్రీస్తుని నమ్మని వారు సర్దుకాయలు, పునరుద్ధానాన్ని నమ్మని వారు వీళ్ళు. వీళ్ళు వచ్చిన తర్వాత మరి యోహాన్ గారు ఏం మాట్లాడుతున్నారు? సర్ప సంతానమా అంటే సర్పానికి పుట్టిన పిల్లలు అంటే సాతానికి పుట్టిన తండ్రి. మీరంతా కూడా సాతాని యొక్క సంబంధం అని చెప్తున్నారు. తర్వాత రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు? ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే ఆనంద్ గారు ఇప్పుడు రాబోవు ఉగ్రత, రాబోవు ఉగ్రత ఏంటి మనకు? ఇప్పుడు రాబోవు ఉగ్రత ఏంటి మనకి? ఈయన యోహాన్ ఇక్కడ మనకి ఈ సెంటెన్స్ మనం గమనించండి. ఫస్ట్ కొంతమంది వచ్చారు, వాళ్ళు ఏం చేశారు? బాప్తిసం ఎందుకు తీసుకున్నారు? పాపం ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నారు. ఓకే అక్కడ వరకు యోహాన్ గారు ఏం మాట్లాడారు? వీళ్ళందరూ చూసి ఎవరు వస్తున్నారు? పరిసయ్యులు సద్దుకయ్యులు వస్తున్నారు. వీళ్ళు చూస్తున్నారు యోహాన్ గారు ఏమన్నారు? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత గురించి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? అంటే రాబోవు ఉగ్రత గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. అర్థమైందా? అంతకుముందు బాప్తిసం తీసుకున్న వారికి చెప్పలా వాళ్ళు. ఓకే బాప్తిసం తీసుకున్నప్పుడు ఏం చేశారు? పాపాన్ని ఒప్పేసుకున్నారు, బాప్తిసం తీసుకున్నారు. ఓకే అంతవరకు. తర్వాత ఎవరు వస్తున్నారు? సద్దుకయ్యులు పరిసయ్యులు వచ్చారు. వీళ్ళతో ఏమన్నారు? మీరు సర్ప సంతానం, రాబోవు ఉగ్రత గురించి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని అడుగుతున్నాడు. అవునా? తర్వాత మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు తలంచవద్దు. దేవుడు మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ఏం చెప్తున్నారు చూడండి. ఇప్పుడే కొట్టాలి చెట్ల వేరిన ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించి అగ్నిలో వేయబడును. ఇక్కడ ఏం చెప్తారంటే యోహాను గారు, గొడ్డలి ఎప్పుడు పెట్టారు? గొడ్డలి ఎప్పుడు పెట్టారు? ఇప్పుడు పెట్టారు. ఎవరికి పెట్టారు? ఫలించని ప్రతి చెట్టుకు కొమ్మలు పెట్టాడా మొదలు పెట్టాడా? మొదలుగా పెట్టాడండి. అంటే ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారు? ఫలించని చెట్టు ఎక్కడ వేస్తాడ? అగ్నిలో వేసేస్తాడ. ఇదంతా ఎవరు చెప్తున్నారు? పరిసయ్యులు సద్దుకయ్యులు చెప్తున్నారండి. ఫలించని ప్రతి చెట్టుని ఎక్కడ వేసేస్తాడ? ఇది ఎప్పుడు రాబో ఉగ్రత? రెండో రకం గురించి చెప్తున్నాడండి. మీరు రాబోవు ఉగ్రత గురించి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? గొడ్లైతే ఇప్పుడే పెట్టేశాడు. గొడ్లు ఎప్పుడు పెట్టాడు? ఇప్పుడు పెట్టాడు. గొడ్లు ఇప్పుడు పెట్టిన తర్వాత ఆ చెట్టు ఎప్పుడు పడేస్తాడు? ఫలించని ప్రతి చెట్టుని అగ్నిలో పడేసేస్తాడంట. ఇది ఎప్పుడు జరుగుద్ది? రెండో రాకడ గురించి చెప్తున్నాడు అండి. అగ్నిలో పడవేయబడు. తర్వాత మారు మనసు నిమిత్తము తర్వాత చదవండి. మారు మాస నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులో మోయటగాను పాత్రను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది. బాగా శుభ్రంగా చేసి గోధుమలను పొట్టులో పోసి ఇక్కడ ఏమన్నారంటే యోహాన్ గారు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు, నేనైతే నేను మీకు ఏం చేస్తున్నాను? నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను. ఆయనకు వచ్చేవాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తాడు?
పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మిస్తారని చెప్తున్నాడు. అర్థమైందండి? ఇదంతా చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఫలించని ప్రతి చెట్టును ఎక్కడేస్తాడు? అగ్నిలో పడేస్తా అన్నాడు. ఇదంతా చెప్పుకుంటే ఎదగిన తర్వాత ఇంకేమన్నాడంటే, గోధుమలు మరొకసారి చదవండి. తన తన ఆయన తన కళ్ళము బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి, ఇది ఎప్పుడు జరుగుద్ది? ఇది కూడా ప్రసాద్ ఏం చెప్పాడు? అప్పుడు చెప్పినప్పుడు ఏం చెప్పాడు? ఇప్పుడు ఈ గోధుమలు అన్ని కూడా మనలో కలిసి ఉంటాయి కదా, మరి ఎప్పుడు పడేస్తాడ? తీర్పు దినాన పడేస్తలేదు. పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మిస్తానని చెప్పాడు ఇక్కడ. ఎవరు యోహాను గారు చెప్పారు? ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి చెప్పారా లేదా? చెప్పిన తర్వాత ఆయన ఏమన్నంటే, లాస్ట్కి గోధుమలను పొట్టును వేరు చేస్తాడంట. వేరు చేసిన తర్వాత ఏం చేస్తాడు? గోధుమలను ఏం చేస్తాడు? కొట్లో పోస్తాడు. ఇలాంతా కూడా నేలల్లోనూ బాప్తిస్మ పరిశుద్ధాత్మలను బాప్తిస్మ తీసుకున్న వాళ్ళు అండి. ఇలాంతా కూడా పరిశుద్ధాత్మను పొందుకొని ఆ పరిశుద్ధాత్మని లాస్ట్ వరకు కూడా తన గట్టిగా పట్టుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? గోధుమల వల్ల కొట్లోకి వెళ్తారు. మరి మిగతా పొట్టు ఎక్కడికి వెళ్తే? అగ్నిలో కాల్చివేయబడు. ఈ అగ్నిలో కాల్చేసేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారండి. అంటే ఇప్పుడు మనం ఫలించని ప్రతి చెట్టుని ఎక్కడ వేసేస్తాడు? అగ్నిలో వేసేస్తాడు. మరి ఇప్పుడు అగ్నిలోకి మనం బాప్తిస్మ తీసుకొని మరి అగ్నిలోకి వెళ్ళిపోదామా? మరి ఆ అగ్ని కావాలా? అర్థమైందండి? ఇప్పుడు యోహాన్ గారు ఏ విధంగా ఎప్పుడు ఏ విధంగా మాట్లాడారు అర్థమైందా మీకు? అప్పటి వరకు పాపాన్ని ఒప్పుకొని బాప్తిస్మ తీసుకునే వారికి బాగానిచ్చాడు. సర్దుకైన పరిచయం వచ్చిన తర్వాత ఇదంతా చెప్తున్నాడు. రాబో ఒక తేదీ ఇప్పుడు మనకే రెండో రాకలు అగ్ని గుండం అనే అగ్నిలోకి మన అంటే రాబో ఉగ్రత అన్నది రాబో ఉగ్రతనా? ఆ రాబో ఉగ్రత గురించి ఎవరి గారు ఏం చెప్తున్నారు? గోధుమలను పొట్టును వేరు చేసేస్తాడు. గోధుమల్ని నీళ్ళలో బాప్తిస్మ పరిశుద్ధాత్మలో బాప్తిస్మ తీసుకున్న ప్రతి ఒక్కరిని ఏం చేస్తాడు? కొట్లో తీసుకెళ్తాడు. అంటే పరదశలో తీసుకెళ్ళిపోతాడు, పరలోకం తీసుకెళ్ళిపోతాడు. మరి మిగతా పొట్టును ఏం చేస్తాడు? అగ్నిలో కాల్చేస్తాడు. అర్థమైందండి? మరి ఇప్పుడు మనం అగ్నిలోకి వెళ్ళిపోదామా? బాప్తిస్మ తీసుకొని పరిశుద్ధాత్మ తీసుకున్నాం, ఓకే, నేలలో తీసుకున్నాం, పరిశుద్ధాత్మను పొందుకున్నాం. అర్థమైందండి? సో తీసుకున్న తర్వాత మనం మళ్ళీ అగ్నిలోకి వెళ్తా? అదేనండి, యేసుక్రీస్తు ఇచ్చేటువంటి అగ్ని బాప్తిస్మ. మరి అగ్ని బాప్తిస్మ తీసుకున్నాం మనందరం. మరి ఇప్పుడు కింద ఇంతకుముందు మనం ఏం తెలుసుకున్నాం? క్రైస్తవులు ఏమనుకుంటున్నారు అగ్ని బాప్తిస్మ అంటే? మరి అయింది రైట్ కదండి, ఆ పరిస్థితిని బట్టి అది రైట్. ఇప్పుడు మీలో ఉన్న ఆత్మను ఆర్పకుడి అన్నాడు. మరి మనలో ఉన్న ఆత్మను ఆర్పేలా ఆర్పేయచ్చా? ఆర్పకూడదు. అంటే ఆ పరిస్థితి ఆ సందర్భాన్ని బట్టి అది రైట్. అర్థమైందండి? ఓకే, ఇప్పుడు ఎలా తీసుకున్న బాప్తిస్మ ఎప్పటి వరకు ఉండాలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. మరణించే వరకు కూడా ఈ బాప్తిస్మ ఉంటేనే నెక్స్ట్ వచ్చే యేసుక్రీస్తు రాగలు వచ్చే ఆ అగ్ని బాప్తిస్మ ఎలా ఉండాలంటే, మన రక్షణ అనేది ఎప్పటి వరకు కాపాడుకోవాలి? చనిపోయేంత వరకు కూడా కాపాడుకోవాలి. సో ఇప్పుడు ఇదంతా తెలుసుకున్న తర్వాత మళ్ళీ రెండో బాప్తిస్మ కోసం మనం ఉందా? ఇప్పుడు బాప్తిస్మ అంటే క్లియర్ అర్థమైపోయింది. పరిశుద్ధాత్మ బాప్తిస్మ అంటే ఏంటి, అగ్ని బాప్తిస్మ అంటే ఏంటి, మనం ఎవరి నామంలో తీసుకోవాలి? సో రెండోసారి బాప్తిస్మ తీసుకొచ్చి అన్ని కూడా తెలుసుకున్నామా? తెలుసుకున్న తర్వాత మళ్ళీ బాప్తిస్మ తీసుకొచ్చా? అవసరంలా తెలుసుకోకుండా ఏదైతే నేను తీసుకున్నావో అది తీసుకోవాలి. అర్థమైందండి? తెలుసుకున్న తర్వాత తీసుకున్న బాప్తిస్మ అన్ని ఆఖరి వరకు కూడా దాన్ని ఏం చేయాలి? కంటిన్యూ చేయాలి, కాపాడుకోవాలి, పట్టుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే రాబో ఉగ్రత గురించి ప్రతిరోజు ఇక్కడ మనం బుద్ధి నేర్చుకుంటున్నాం. మరి బుద్ధి నేర్చుకున్న తర్వాత మళ్ళీ అగ్ని బాప్తిస్మ కావాలి,
అర్థమైందా? గురుగులు అన్ని కూడా ఎక్కడ పడేస్తాడు? పొట్టులో పొట్టుతో పాటు మనం కూడా అగ్నిలోకి వెళ్ళిపోదామా? ఎలాగంటే ఈ రక్షణ మనం ఎక్కడి వరకు, ఆయన ఇచ్చిన స్వాస్థ్యాన్ని ఎక్కడి వరకు కాపాడుకోవాలి? మన మరణం వరకు కూడా ఆయన ఇచ్చినటువంటి రక్షణ అనే స్వాస్థ్యాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోలేకపోతే అగ్ని బాప్తిస్మం తప్పదు. అర్థమైందండి? ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన చిన్న ప్రార్థన చేసుకున్నాం అండి. పరలోకమంది తండ్రి, ఇప్పటి వరకు కూడా మీ మాటలు నేర్చుకున్న తండ్రి, ఆత్మీయంగా మేము బలపడాము అని మేము అనుకుంటున్నాం తండ్రి. తండ్రి మీరు ఇచ్చేటువంటి రక్షణ మేము పట్టుకొని ఆ స్వాస్థ్యం అని, ఈ భూమి మీద ఉన్న స్వాస్థ్యాలను మించిన స్వాస్థ్యం అని తెలుసుకుని తండ్రి, పై వాటిని వెతికే భాగ్యాన్ని మా అందరూ కూడా దయచేసి తండ్రి, మీరు ఇచ్చేటువంటి స్వాస్థ్యం మేము గట్టిగా పట్టుకొని కడవరకు నిలబడి తండ్రి, మీరు ఉన్నటువంటి పరలోక రాజ్యం చేరుకునే ప్రతి ఒక్క కూడా బిడ్డ కూడా దయచేసి తండ్రి, తండ్రి రక్షణ పొందుతున్న వారు ఆ రక్షణని చివరి వరకు కూడా పట్టుకొని తండ్రి మీ సన్నిధి చేరుకునే భాగ్యాన్ని మా అందరూ కూడా దయచేయమని యేసుక్రీస్తు నామమున చిన్న ప్రార్థన మనం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.